హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్వీట్ షాప్లో ఉండే కళాకంద మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సేమ్ మీరు కూడా అలాగే చేయండి, మీకు చాలా బాగా వస్తుంది స్వీటు. ఇప్పుడు నేను ముందుగా ఇలా పాలు విరుగును తీసుకున్నానండి. ఈ విధంగా పాలు విరుగును తీసుకుని ఒక స్ట్రైనర్లోకి వేసుకుని వాటర్ అంతా కూడా కిందకు వచ్చేసేటట్టుగా మనకి ఈ విధంగా పాల విరుగుడు అనేది తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఈ విధంగా చెయ్యండి. అలాగే మీకు ఫ్రెష్గా పాలు కావాలి, ఫ్రెష్ పాలతో చేసుకోవాలి అంటే కనుక మీరు ఫ్రెష్ పాల్ని ఎరగొట్టుకుని చేసుకోండి. లేదంటే కనుక మీకు విరిగిపోయిన పాలు ఏమన్నా ఉంటే కనుక చేసుకోవచ్చు. ఈ విధంగా ఎలా చేసుకున్నా టేస్ట్ అనేది ఒకలానే ఉంటుందండి. కాకపోతే మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పాలు ఒక్కరోజుకన్నా ఎక్కువగా ఉండట్లేదు, కాబట్టి పాలు విరిగిపోతే వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రెడీ చేయండి. చూసారా, ఈ విధంగా మనం స్ట్రైనర్లోకి వేసుకున్నాం కదా, పాల విరుగుడు కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకుని మొత్తం అంతా కూడా, మిగిలిందంతా కూడా ఇదే విధంగా మనం వాటర్ అనేది సపరేట్ చేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఇంగ్రీడియంట్స్, నేను పాల పౌడర్ తీసుకున్నానండి, 5 టేబుల్ స్పూన్ పాల పౌడరు, అలాగే ఒక పెద్ద కప్పు షుగర్, అలాగే నెయ్యి. పాల విరుగుడు ఈ విధంగా పొడి పొడులు ఆడేటట్టు చూసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి. అందులో పాల విరుగుడిని వేసుకుని ఈ విధంగా గరిడితో కలుపుకోవాలి. ఈ విధంగా మనం ఒక 3 మినిట్స్ కలుపుకోవాలండి. కొంచెం ఇందులో ఉండే వాటర్ అంతా కూడా మనకి పోయేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా 3 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. మీకు స్వీటు ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక షుగర్ ఎక్కువగానే యాడ్ చేసుకోండి. మీకు స్వీట్ బట్టి మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం షుగర్ వేసేసుకున్నాం కదా, తర్వాత పాల పౌడర్ వేసుకోవాలి. మనకి కళాకండకి మెయిన్గా పాల పౌడరేనండి టేస్ట్ ఇచ్చేది. ఈ విధంగా పాల పౌడర్ వేసేసుకున్నాక మొత్తం అంతా కూడా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా మరో 2 నిమిషాలు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్నాక మనం ఇంకొక 5 నిమిషాలు ఇలానే చేయాలండి. లైట్ మనకి తీగ పాకం వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ విధంగా నెయ్యి వేసుకుని మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోండి. మనకి స్వీటు లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది ఈలోపు రెడీ అవుతూ ఉంటుంది. మనం ప్లేట్ తీసుకుని ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. మొత్తం ఇలా అంతా కూడా ప్లేట్ అంతా కూడా పట్టేటట్టుగా నెయ్యి రాసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి స్వీట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకుని ఈ స్వీట్ అంతా కూడా మనం ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లో వేసుకున్నాక మొత్తం అంతా కూడా ప్లేట్ అంతా కూడా పరుచుకొని ఈ విధంగా గరిడతో ఒత్తుకుంటూ పరుచుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర సిల్వర్ పేపర్ ఉంటే కనుక సిల్వర్ పేపర్ వేయండి, లేకపోతే అవసరం లేదు. నా దగ్గర ఉంది కాబట్టి వేసానండి. ఇప్పుడు దీనిపైన జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది. కళాకండ స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మళ్ళీ మనకి ఇది స్వీట్ గట్టి పడిపోతే మనకి పీసెస్ కరెక్ట్గా రావు. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చిన బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా చేసుకోండి.